వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు ఈ నెలాఖరు వరకు రెండో డోసు వ్యాక్సిన్లు మాత్రమే వేయాలని ఆదేశాలు రావడంతో సాలూరు పట్టణంలో స్థానిక గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ ప్రక్రియ ప్రారంభించారు. సాలూరు పట్టణంలో ప్రజలందరూ వ్యాక్సినేషన్ వేస్తున్నారని సమాచారం తెలియడంతో అందరూ ఒకసారిగా వ్యాక్సిన్ సెంటర్కు చేరుకున్నారు. కానీ అక్కడ వైద్యాధికారులు వారికి మొదట వ్యాక్సిన్ తీసుకున్న 45 రోజులు దాటినా వారికి మాత్రమే ఇప్పుడు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అధికారులు చెప్పడంతో స్థానికులు ఒక్కసారిగా వైద్యాధికారులతో వాగ్వాదానికి దిగారు. మొదటి 28 రోజులకే రెండో వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పిన అధికారులు ఇప్పుడు 45 రోజులకి ఏమిటా అని స్థానికులు వాపోయారు. కనీసం సమాచారం వచ్చినట్లయితే ఇంత దూరం వచ్చేవాళ్లం కాదు కదా అని నిరాశతో వెనుదిరిగారు. రెండు రోజులు బట్టి వేయలేదు, ఈరోజు వేస్తామని అంటే వస్తే 45 రోజులకి వేస్తామంటాం. మరి ముందుగా మాకు చెప్పలేదు 45 రోజులకి, నెల రోజుల తర్వాత వేస్తామన్నారు. ఇప్పుడు మూడు రోజులు పట్టి తిరుగుతాం, వేయట్లేదు. ఈరోజేమో వేస్తామంటే ఇప్పుడు 45 రోజుల తర్వాత రమ్మని చెప్తాను. నేను వేసి ఇప్పుడు ఇంకా 5 రోజులు పోయాక రమ్మంటాను. మూడు రోజుల నుంచి నేను తిరుగుతాను, మూడో 7వ తారీఖు నుంచి. 7వ తారీఖు నుంచి తిరిగితే 7వ తారీఖు నుంచి కూడా వీలైతే ఎప్పుడైనా రేపు రెండు ఎల్లుండి రెండు అంటే నిన్న మంగళవారం బుధవారం సెలవు, నిన్న మంగళవారం బుధవారం సెలవు. ఈరోజు వస్తే 45 రోజుల తర్వాత రండి. ఇవ్వండి డేట్ కూడా రాసిచ్చారు, డేట్ కూడా రాసిచ్చారు. 21వ తారీఖు రండి అని సార్ ఇగో మెంటల్ మీద హాస్పిటల్కి వెళ్ళి మా టైంకి రమ్మన్నారు. అక్కడ తర్వాత రెండు రోజుల తర్వాత రెండు రమ్మన్నారు. మళ్ళీ రెండు రోజుల తర్వాత వెళ్ళాం. ఇప్పుడు అనమాట మరి వేరే దగ్గర స్పేస్ మార్చారు. అక్కడికి వెళ్తే ఇంకా 45 రోజులకు రమ్మంటారు రండి. ఎలా తిప్పుతాను రండి.